हेलो, गुड इवनिंग। మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, మైథిలు గోల చేస్తూ స్త్రీలను పాడు చేస్తూ వస్త్రహీనులుగా చేసి వారిని ఊరేగిస్తూ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. రెండవదిగా భరతమాతకి జై అంటున్నారు. భరతమాత, భరతమాత అంటే ఎవరో కాదు, అక్కడ దిగంబరంగా వస్త్రహీనులు చేసి ఆడపిల్లల్ని ఊరేగించారే ఆ ఆడపిల్లలే భరతమాతలు. అట్లా భరతమాత అంటే ఎవరో తెలియదు, భరతలు అంటే ఎవరో కూడా తెలియదు. కానీ దేశానికి భారత్ అని పేరు పెట్టారు. ఎన్నోసార్లు నుంచి చెప్పుకొస్తున్నా నేను, ఎన్నోసార్లుగా, ఇది భారత్ కాదురా బాబు, ఇది ఇండియా. ఇండియా, ఇండియా అనే పదం ఎలా వచ్చిందో అనేది కూడా చెప్పాను నేను. సింధు లోయ ప్రాంతం, సింధు లోయ, ఇండస్ అని పిలవటం అనేది జరిగింది. ఇండస్ అనే పదం నుండి ఇండియా అనే పదం వచ్చింది. అందుచేత మన దేశం పేరు ఇండియా అని యుఎన్ఓలో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో, ఐక్యరాజ్యసమితిలో రిజిస్టర్డ్ అయింది. భారత్ అని ఎక్కడ కూడా లేదు. భారత్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో ముందు ఇండియన్స్ తెలుసుకోవాలి. మధ్యాసియాలోనే పర్షియన్ ప్రాంతంలో నుండి భరతులు అనే తెగ, పెద్ద తెగది, వాళ్ళు పశువులు మేపుకుంటూ ఎడారి ప్రాంతం నుంచి ఇండియా వైపుగా ప్రయాణించి వచ్చారు. వాళ్ళు ఇండియా వైపుగా వాళ్ళు ప్రయాణించి పంజాబ్ సింధ్ ప్రాంతానికి వచ్చారు. అక్కడ చక్కని జీవనదులు, పచ్చని పంటలు వారికి కనిపించేసరికి అక్కడ వారితో యుద్ధాలు చేశారు. యుద్ధాలు చేసి పంజాబ్ సింధులను జయించి వాళ్ళు ఇండియాలో ప్రవేశించారు. ఈ ఆర్య తెగలోని భరతులు అనే తెగల వాళ్ళు ఇండియాని ఆక్రమించి దీన్ని పాలించడం వలన ఇది భారత్ అని పిలుస్తున్నారు. భరతులు పరిపాలించిన దేశమని దీన్ని భారత్ అంటున్నారు. ఈ భారతీయ వంశానికి చెందిన వాళ్ళు ఈవేళ 115 కోట్ల మంది ఉన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు మినహా ఉన్న ప్రజలందరూ కూడా, అంటే 17 రాష్ట్రాలకు చెందిన వారు అందరూ కూడా భారతీయులే, భరతులు అనే వంశానికి చెందిన వాళ్ళు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 7 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వాళ్ళు అక్కడ వాళ్ళే, అక్కడ వాళ్ళే. అవి ఇండియాలో ఒక భాగంగా లేవు పూర్వం నుంచి కూడా. అందుకనే ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాదు, అలాగే ఈశాన్య రాష్ట్రాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండి వల్లభాయ్ పటేల్ అని హోమ్ మినిస్టర్గా ఉన్నారు కనుక మిలిటరీని తీసుకొని వచ్చి యుద్ధం చేసి హైదరాబాద్ని, అలాగే ఈశాన్య రాష్ట్రాలని ఇండియాలో కలిపేయటం అనేది జరిగింది. అయితే మనం ఇండియన్స్, అంటే సింధియన్లు మనం,
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ నాలుగు భాషలు మాట్లాడేవారు వీళ్ళు మాత్రమే ఇండియన్స్. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇండియన్స్ కాదు. అయితే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారు ఇండియన్స్ కాదు, వాళ్ళు భరతులు అనే వంశానికి చెందినవారు. అందుచేతనే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఎన్నో జాతులు, సాంప్రదాయాలు, నాగరికతలు ఇవన్నీ కూడా ఇండియాలోకి ప్రవేశించాయి. అంతేగాని ఇండియాలో ఉన్న ప్రజలందరూ ఇండియన్స్ కాదు అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు బట్టలు ఊడదీసి వాళ్ళు ఊరేగించిన ఆడపిల్లలు వాళ్ళు భరతమాతలు, వాళ్ళే భరతమాతలు. అంటే భరతమాత యొక్క దిగంబరాన్ని, దిగంబరత్వాన్ని భారతీయులు చూశారన్నమాట. అంటే తల్లి యొక్క దిగంబరత్వాన్ని చూశారు. అందుకనే నేను అడుగుతాను, అసలు వీళ్ళకి సిగ్గు, శరం, నీతి, జాతి ఏదైనా ఉందా అని నేను అడుగుతున్నాను. నేను సరే ఇప్పుడే మళ్ళా ఇంకో వీడియో చేస్తాను, అందులో అద్భుతమైన అనేకమైన విషయాలు కూడా నేను తెలియజేస్తాను. షలోం. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు షలోం.